పోలీస్ పార్టీ గట దిగినపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసుకుండగా ఒక ఆటో అనుమానాస్పదంగా వస్తే దాన్ని చెక్ చేయగా అందులో సుమారు ఒక 6 ప్యాకెట్ల గంజాయి ఉంది. అందులో దాన్ని వెంటనే మేము తహసీల్దార్ గారికి ఈ విషయం సమాచారం అందించి సార్ అక్కడికి పిలిపించి సార్ సమక్షంలో అందులో ఉన్నటువంటి 4 నిమిషాలతో ఆ గంజాయి ఎక్కడి నుండి వచ్చింది ఏంది ఆ వివరాలన్నీ పంచనామా నిర్వహించి పంచనామా ప్రకారం ఆ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి ఒక బజాజ్ ఆటో మరియు ఒక 5 ప్యాకెట్లు సుమారు ఇవి ఒక 12 కేజీలు ఉంటుంది. ఈ 6 ప్యాకెట్లు కలిపి 12 కేజీల గంజాయిని స్వాధీనం పరచుకొని తర్వాత వారు ఎక్కడ సప్లై చేస్తున్నామనే దానిపైన నెక్స్ట్ మనము ఇక్కడ సీడ్ కంపెనీలో బీఆర్ వాళ్ళు ఉన్నారు. అతను బీఆర్కి చెందినటువంటి మనోహర్ మండల్ మరియు ఇక్కడ ఉప్పల్ గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్ వీళ్ళిద్దరూ ఇక్కడ లోకల్గా సప్లై చేస్తూ ఉన్నారు. ఈ ఆటో నుండి తెచ్చిన గంజాయిని ఇక్కడ వీళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఇక్కడ లోకల్లో సప్లై చేస్తూ ఉన్నారు. వీరిని కూడా పట్టుకొని వారి వద్ద నుండి కూడా గంజాయి స్వాధీనం చేసుకొని సార్ సమక్షంలో పంచనామా నిర్వహించి దాన్ని స్వాధీనపరచుకొని ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. నిందితులైనటువంటి భానుకు నరేందర్, మద్దూరు స్వామి, అజ్వీర్ మరియు అనంతుల సాంబయ్య, మహమ్మద్ గౌస్, మనోహర్ మండల్ వీరి 5 అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వీరికి సప్లై చేస్తున్నటువంటి అజ్మీరా స్వాతి మరియు బొమ్మగాని రాజేష్ వీరిద్దరూ పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా యువతకు మేము తెలియజేసేది ఏంటంటే ఈ యువత కానీ మిగిలిన ఈ పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ ఈ గంజాయికి బాగా బానిసలు అవుతూ ఉన్నారు. దీనివల్ల మన మెదడు పైన ప్రభావం చూపుతుంది. అలాగే ఈ యొక్క దీనితో మన యొక్క ప్రవర్తనలో కూడా మార్పు వచ్చి కొంచెం మనం సమాజానికి వ్యతిరేకంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హెల్త్ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కావున యువకులు కానీ ఇది అలవాటున్న వారు కానీ ఎవరు కూడా దీనికి వాడవద్దని తెలియజేస్తున్నాం. అలాగే మండలంలోని ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే దీనికి సంబంధించి గంజాయి కానీ గుట్కా కానీ మట్కా కానీ పేకట కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఎలాంటి సమాచారం వచ్చినా కానీ పోలీస్ వారితో షేర్ చేసుకుంటే పోలీస్ వారికి అట్టి సమాచారం అందిస్తే మేము వారి పైన తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. మన అందరం కలిసి ఈ యొక్క ఈ కేసు మాట్లాడుతుంది అదే